नमस्ते बुलबुल रानी। ఎవరు మీరు మర్యాదగా మాట్లాడండి మనసు పట్టాడదండి మాన భంగం చేయకుండా వదలం అలాంటిది మాపై కంప్లైంట్ ఇచ్చి మా తమ్ముడిపై ఎదురుదాడి చేసినా నిన్న ఎలా వదులుతాం అనుకున్నావే కంప్లైంట్ వెనక్కి తీసుకునే కామ్ గా ఉండమంటే కాదన్నావంట ఎంక్వైరీ వేస్తే మా కల్తీ సమ్రాజ్యం మొత్తం కుప్పకూలుతుంది నో అలా జరగడానికి వీల్లేదు అలా జరిగితే నా అంత నిత్రు ఇంకోడు ఉండడు అయినా మీలాంటి పశువులు ఉండాల్సింది ఇక్కడ కాదు కట్టకట్టాల వెనకే మేం నీచులమే ఎంత నీచులమో తెలుసా అర్థచి సినిమాలో పశుపతి కంటే దారుణమైన నిచులం మర్యాదకి ఎక్కడి నుండి వెళ్ళండి లేదా వచ్చింది వెళ్ళడానికి కాదే మీ అన్నంతో ఆడుకోవడానికి మేచ్చే పెళ్ళి ప్రభుత్వమే పట్టించుకోదు నువ్వెంత నీ బ్రతికెంత అయినా నీకెందుకే ఇదంతా ఈ సమాజంలో ఈ సమాజానికి కళ్ళు ఉండి కూడా నీలాంటి వాళ్ళని ఏం చేయట్లేదు కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ ఇలా రాజకీయ నాయకులు అవుతున్నారు ప్రశాంతంగా పెళ్లి చేసుకుని కాపురం చేసుకో లేదంటే మాలాంటి వారితో పెట్టుకుంటే కోరిక తీరకుండానే చస్తావు దీంతో మాటలు ఎందుకన్నా దీని మాటలేందన్నా దీని భారం తీసే భారభంగం చేస్తే సరిపోతుంది ఆడవాళ్ళ జీవితాలు తాడుకునే మీకు ఆడవాళ్ళ చుట్టగతులే లేకుండా పోతారు తమ్ముడు దీని పొగరు చూస్తుంటే నాకు పిచ్చెక్కిపోతుంది పట్టుకుని పాడు చేయాలనిపిస్తుంది కాపాడడానికి ఆ దేవుడు కూడా రాడే మీకు దండం పెడతాను దయచేసి నన్ను వదిలేయండి రావే నా ముద్దుల మందారం ఆ